శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు స్వావలంబన. రచించిన వారు విజయ శ్రీముఖి గారు. కథ విందాము. రాత్రి భోజనాలయ్యాయి. వైదేహి వంటిల్లు సర్దేసి వచ్చేసరికి జగపతి టీవీ చూస్తున్నాడు. ఆమె వచ్చి పక్కనే మరో కుర్చీలో కూర్చుంది. జగపతికి తెలుసు ఆమె అడగాలి అనుకునే విషయం. ఇంకా టీవీ కట్టేయొచ్చు కదా అంది. నిద్రొస్తే నువ్వెళ్ళి పడుకోవచ్చు కదా అన్నాడు నవ్వుతూ. మీరు పొద్దున ఆ పని ఎందుకు చేశారో చెప్పందే నిద్రపట్టదు అంది. ఆమె వైపు తిరిగి చూశాడు. ఆమెలో తెలుసుకోవాలనే ఆసక్తే కాదు, ఏదో ఆదుర్దా కూడా కనిపిస్తోంది. టీవీ ఆఫ్ చేసి రిమోట్ పక్కనే పెట్టి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇప్పుడు చెప్పు నీ అనుమానం, అంత ఆదుర్దా ఎందుకు నీకు అడిగాడు జగపతి. ఎప్పుడూ మీరే బ్యాంకుకి వెళ్లేవారు, మధ్యాహ్నం నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లి నాతో కూడా సంతకాలు పెట్టించారు. అంత పెద్ద మొత్తం డబ్బు వేశారు, ఏమిటి అని అడిగితే తర్వాత స్థిమితంగా చెప్తా అన్నారు కదా, ఇప్పుడైనా చెప్తారా అడిగింది వైదేహి. అర్థం కాలేదా అడిగాడు. అర్థం కాకే కదా అడుగుతున్నాను అందామె. నేనేం ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేదు, రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ డబ్బులతో కూర్చొని తినటానికి ఏదో బట్టల వ్యాపారం చేశాను. దానితోనే పిల్లలిద్దరిని చదువుకున్నాం. వాళ్ల దశ బాగుండి ఉద్యోగాలొచ్చి పిల్లలతో వాళ్ల బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు వెనకట్లా తిరిగి చేసే శక్తి, ఆ పరిస్థితులు కూడా ఇవాళ లేదు కదా. మీరు చెయ్యకపోయినంత మాత్రాన వస్తులుంటున్నామా అడిగింది. చెప్పేది పూర్తిగా వినుమరి. సరే చెప్పండి అంది వైదేహి. సొంత ఇంట్లో ఉంటున్నాం, పైన అద్దెకిచ్చాం కనుక భుక్తికి లోటు లేదు. ఏదైనా అవసరమో అనారోగ్యమో వస్తే పిల్లల వైపు చూడాల్సి వస్తోంది కదా ఆగాడు జగపతి. వైదేహి ఆయన వైపే చూస్తోంది. మనం అడిగితే వాళ్లకు ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్లకు వచ్చేదానికి మించిన ఖర్చులు అవసరాలు వాళ్లకుంటాయి కదా, ఎందుకుండవు, ఎదిగే పిల్లలు వాళ్ల చదువులు అందామె. ఆ అందుకే అది ఆలోచించే. నేను అప్పుడెప్పుడో చౌక రోజుల్లో కొన్న ఆ 15 సెంట్లు స్థలానికి మంచి ధర వస్తే అమ్మేశాను. అమ్మారులే, పిల్లలకు చెప్పారా అని చెప్పానుగా. వాళ్ళేమన్నారో తెలుసా? ఏమన్నారు అడిగింది. వాళ్ళేమన్నారో చెప్పే ముందు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను. కొద్ది క్షణాలు ఆగాడు జగపతి. ఆ మధ్య నాకు ఒంట్లో బాగాలేక ఆసుపత్రిలో ఉన్నప్పుడు పెద్దవాడు, చిన్నాడు, నా దగ్గర ఇంతే ఉంది, నువ్వు మిగతావి చూడు అని ఒకడంటే నేను మాత్రం అంత ఎక్కడ తాను అని మరొకడు అనుకోవటం నేను విన్నాను. నాకు మనసు చివుక్కుమంది ఆగాడు జగపతి. వాళ్లకు సంసారం ఖర్చులు అంది వైదేహి ఏమనాలో తెలియక. సరే అదలా పోని. ఆ మధ్య మన చుట్టుపక్కల వాళ్ళు తీర్థయాత్రలకు వెళుతూ మనల్ని అడిగారు వస్తారా అని. నువ్వు వెళదామని సంబరంగా అడిగావు. ఇద్దరికి 30,000 అవుతాయి, అడిగితే ఏమన్నారు అడిగాడు జగపతి. 30,000 అంటే మాటలా, తొందర ఏమంది, ఎప్పుడు ఒకప్పుడు వెళ్ళొచ్చులే అన్నారు కొడుకులు. గుర్తొచ్చిందా మీకు, వాళ్ల ఇబ్బందులు తీరేది ఎన్నటికీ? పెద్దోడికి పిల్లలు పెద్దయ్యాక, వాళ్లకు ఉద్యోగాలు పెళ్లిళ్ళయ్యాక, చిన్నాడి పిల్లలకు కూడా చదువులు పూర్తయ్యాక, అంటే ఇంకా 10-15 ఏళ్లాగాలి. అప్పటికి మనం ఉంటామా, ఉన్నా తిరిగి చూసే అంత ఓపిక మనకుంటుందా అడిగాడు జగపతి. అవుననుకోండి, మరి వాళ్లకున్న ఇబ్బందులవి అందామె. కాదనను, మన పరిస్థితి ఏంటి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ల పెంపకం, చదువులు, పెళ్లిళ్ళు, కాస్త ఇల్లు వాకిలి కూడబెట్టడం చేశాం. వాళ్లు పైకొచ్చారు, ఆస్తులకు ఆశలకు అంతు దరీ లేదు, ఆయుష్కు ఉందిగా మాట్లాడలేదు వైదేహి. జీవితాన్ని కాస్త సరదాగానో కొంతైనా సత్కాలక్షేపంగానో గడుపుదామని ఆశపడేసరికి సంపాదించే ఓపిక, అవకాశాలు కూడా తగ్గుతాయి. అయినా వాళ్లకేం తక్కువ చేశాం, చదివించాం, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇల్లు స్థలాలు అమర్చిపెట్టాం కదా అడిగింది వైదేహి. వాళ్లకి ఎన్ని అమర్చినా ఇవాళ మనం కూర్చొని ఖర్చు పెట్టుకోవడానికి రూపాయల పరంగా దాచుకోలేకపోయాం. మన దగ్గరకొచ్చేసరికి అదనపు ఖర్చు బాధ్యతలాగా ఉంది. వైదేహి, ఈరోజు మనం ఇద్దరం ఉన్నాం, ఉన్నది తింటూ గడిచిన జీవితాన్ని నెమరు వేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కాలం ఇలాగే గడవదు, రేపో మాపో ముందు వెనక వెళ్ళిపోక తప్పదు.
ఒకవేళ నేనే ముందుగా వెళ్ళిపోతే? జగపతి మాట పూర్తి కాకముందే, ఎందుకు అలాంటి మాటలు అంది. వినటానికి నీకు కష్టంగా ఉన్నా తప్పించుకునేది కాదు కదా, చెప్పేది ప్రశాంతంగా విను అన్నాడు. మనలో ఒకరం మిగిలిపోయాక ఒంటరితనంతో పాటు చెప్పుకోలేని అవసరాలు మనల్ని మరింత కృంగదీస్తాయి. చేతిలో డబ్బులుండవు, పిల్లల్ని అడుగుదామంటే ఓ పట్టాన నోరు తెరిచి అడగలేం. అడిగినా ఆ వేళకు వాళ్ల సమస్యలతో ఇదిగో మొన్నటిలాగానే సర్దలేకపోవచ్చు. అదేమనుకుంటూ మనకంటూ కొంత మొత్తాన్ని మనం సంపాదించిన దానిలో మన చేతిలో ఉంచుకుంటే ఇటు మనకు అటు పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉండదు కదా. నిజమేననుకోండి, ఈరోజు 30 లక్షలొచ్చాయి, వాటిలో 20 లక్షలు మన ఇద్దరి పేరున కలిపి జాయింట్ అకౌంట్లో వేశాను. రేపు ఎప్పుడైనా మనలో మిగిలిన వాళ్ళం అనొద్దు వినలేను. తన చేతిలో ఉన్న భర్త చేతిని అసంకల్పితంగా బిగించిందామె. ఆ ఊహకు కూడా తట్టుకోలేనట్లుగా ఆయన భుజం మీద తలవాల్చింది. మరో చేత్తో ఆమె భుజాన్ని తట్టాడు అనునయంగా. మిగతా 10 లక్షలు రేపు ఉత్తరోత్తర మన అవసరాలకు సమయానికి వాళ్ల దగ్గరున్నా లేకపోయినా పనికొస్తాయని విడిగా వేశాను. పిల్లలకు చెప్పారా? ఏమన్నారు? నిర్వేదంగా నవ్వాడు జగపతి. చెప్పాను. అరే, అప్పుడే అమ్మేశారా? 4 ఏళ్ళు పోతే 40-50 లక్షలు వచ్చేవి కదా. రోడ్డు పక్కనున్న స్థలం, ఎందుకు తొందరపడ్డారు? పెద్దపిల్ల పెళ్లికి పనికొస్తుంది అనుకున్నా అన్నాడు పెద్దవాడు. చిన్నవాడు, అయ్యో ఎందుకమ్మారు నాన్నా? మీ మనవడు డాక్టర్ కోర్సు చదువుతానంటున్నాడు, వాడి సీటు కోసం పనికొస్తుంది అనుకున్నాను అన్నాడు చెప్పాడు జగపతి. పిల్లలు ఏమనుకుంటారోనండి, దిగులుగా అంది వైదేహి. ఏమీ అనుకోరు, అనుకున్నా మెల్లగా వాళ్లే అర్థం చేసుకుంటారు. స్వార్థంతో కాదు, స్వావలంబన కోసమే నాన్న ఇలా చేశారని అర్థం చేసుకుంటారులే వైదేహి. దిగులు పడక పడుకో, భరోసాగా చెప్పాడు జగపతి. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.